మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతా మీరే చేశారు. పూజా హెగ్డే ఫైర్. టాలీవుడ్ లో ఆచితూచి అడుగులు వేస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన సాక్ష్యం సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఇకపై కెరీర్ ఎలా ఉండబోతోందో అని కంగారు పడుతోంది. ముఖ్యంగా సాక్ష్యం సినిమాలో ఆమె నటనపై విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వస్తుండటాన్ని ఈ అమ్మడు జీర్ణించుకోలేకపోతుంది. సాక్ష్యం సినిమాలో నటించేందుకు తొలుత పూజా హెగ్డే నో చెప్పిందట. కానీ ఆమె టీంలోని ఇద్దరు ముగ్గురు సభ్యులు బాహుబలి లాంటి సినిమా అవుతుందని, పారితోషికం కూడా పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉందని చెప్పడంతో ఆఖరికి పూజ ఒప్పుకుందట. కానీ తాజాగా సినిమా నిరాశపరచడంతో మాయ మాటలతో నన్ను మోసగిస్తారా అని టీంపై పెద్ద ఎత్తున ఫైర్ అయిందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమాపై ఇప్పుడు గంపిడాసలు పెట్టుకుంది. ఒకవేళ ఈ సినిమాలోనూ తన నటనపై విమర్శలు వస్తే కెరీర్ మసకబారే ప్రమాదం ఉందని ఈ అమ్మడు ఇప్పుడు తెగ భయపడుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.